కలవని ఓటర్లు కూడా మా దగ్గరకు వచ్చి కలిసి మరీ వాళ్ళు చెప్పింది ఏంటంటే, మేము ఈసారి మోడీ గారికి ఓటు వేస్తామని చెప్పి మళ్ళీ ఇదే అంశం మీద మనం ఆడదాం. ఇక అదే నిదర్శనం, ఈసారి తెలంగాణలో భారతీయ జనతా పార్టీ గెలుస్తుంది. ఎందుకు అంత మీ పార్టీ ఏంటి ముస్లింలకు వ్యతిరేకమా, అంత పనిగట్టుకుని చెప్పాల్సిన అవసరం ఉంది మీకు? మొట్టమొదటిది, ముస్లిం రిజర్వేషన్ అనేది రాజ్యాంగ స్ఫూర్తికి రాజ్యాంగానికి విరుద్ధం. మీరు ముస్లిం రిజర్వేషన్ ఏ విధంగా చెప్తారు? మీరు వచ్చేది రద్దు చేయలేరు కదా. కానీ మీరు ఇచ్చే రిజర్వేషన్లు కేవలం ఓట్ల కోసము. 2007లోనే ఎందులో అనుకుంటారు, రాజశేఖర రెడ్డి గారు ఇనిషియేట్ చేసినప్పుడు సీఎం కొన్నది. మేము వ్యతిరేకమని చెప్తున్నాం, వాటిని రద్దు చేస్తామని చెప్తున్నాం. ఎందుకంటే రాజ్యాంగంలో రాసింది అక్కడ. ఈ పదేళ్ళు మీరే ఉన్నారు కదా, సుప్రీంకోర్టులో ఎందుకని అఫిడవిట్ వేయలేదు? అంతేగాని ముస్లింలు అంటే వ్యతిరేకంగా. నేను స్ట్రైట్ అడుగుతానండి, 8 మంది ఎమ్మెల్యేలతో మీరేం తీస్తారండి? బీఆర్ఎస్ ఓడిపోయినంత మాత్రం నా చేష్టలు ఉడిగి చేతులు కట్టుకుని ఉడుచుకొని కూర్చుందని మాత్రం అనుకోమాకండి. ధర్మం కోసం యుద్ధం చేయడానికైనా సిద్ధపడే వాళ్ళు బీజేపీ ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు. సంయమనం ఎందుకని మీరు కోల్పోతున్నారు? ఆ చిల్లర నా కొడుకులకు చిల్లర భాషలోనే ఆన్సర్ ఇవ్వాలి. చట్టాన్ని మీ చేతుల్లో తీసేసుకుంటారా మీరు? పుచ్చబోయించేలా ఉరికి చూరికిచ్చి కొడతా, తల తీసేసి పక్కన పెడతా. నేను 15 నిమిషాలు చాలు, మీరు ఒక రోజు దాకా ఆగారు వాళ్ళు. అరే తిక్కలో కొడుక, హిందుత్వం అంటే ఏంటో నువ్వు బతికే ఉన్నావు చూడు, అదే హిందుత్వం. అటువంటి శ్రీరాముడిని ఆదర్శంగా తీసుకుంటాం కాబట్టే నువ్వు బతికే ఉన్నావు. నిజంగా మీరంత గాడిది గుడ్డ బీజేపీ? ఎంతమందిని మీరు కొనేస్తున్నారు కాంగ్రెస్? మేమేం కొనేట వాళ్ళు మా దగ్గరకు వస్తున్నారు. నమస్తే, వెల్కమ్ టు అనంత టీవీ. ఎలక్షన్స్ అయిపోయినాయి, పార్లమెంట్ ఎలక్షన్స్. సో తెలంగాణలో బీజేపీ ప్రూవ్ చేసుకోవాల్సిన సమయం వచ్చింది. ప్రూవ్ చేసుకున్నానని బీజేపీ క్లెయిమ్ చేసుకుంటుంది. అంటే ఆ క్లెయిమ్కి అర్థం ఏంటంటే, కనీసం 10 స్థానాలు, 17కి 10 స్థానాల పైన బీజేపీ గెలవబోతోంది ఆ 10 స్థానాల్లో, 10 పార్లమెంట్ స్థానాల్లో. నిజంగా బీజేపీ అంత బలం సంపాదించిందా? రేవంత్ రెడ్డి దూకుడు ముందు బీజేపీ తట్టుకొని నిలబడగలిగిందా? సో ఇదివరకటి కాంగ్రెస్ వేరు, వృద్ధ కాంగ్రెస్ నుంచి ఇది పూర్తిగా నవీకరించబడిన కాంగ్రెస్. ఇది ఆల్మోస్ట్ మోడర్నైజ్డ్ కాంగ్రెస్. దీన్ని లీడ్ చేస్తున్నది యువకుడైన రేవంత్ రెడ్డి. మరి ఆయన వ్యూహం, ఆయన ఎత్తుగడలు వీటి ముందు తెలంగాణ బీజేపీ నిలబడగలిగిందా? అతిరథ మహారథులు, మేరునగ ధీరులు నుంచోబెట్టాం వాళ్ళనే అని చెప్పేసి బీజేపీ చెప్తోంది. ఇందులో ఎంతమంది విజేతలుగా నిలిచి గెలిచి బయటకు వస్తారు, పార్లమెంట్లో అడుగు పెడతారు? దీంతోపాటు తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలు సమగ్రంగా విశ్లేషించడానికి చర్చించడానికి మనతో ఉన్నారు తెలంగాణ ఓబీసీ మోర్చా అధికార ప్రతినిధి శంకరొల్ల రవికుమార్ గారు. మహబూబ్నగర్ పార్లమెంట్ నియోజకవర్గ పార్టీ ఇన్ఛార్జ్ కూడా ఆయన. రవికుమార్ గారు నమస్తే. నమస్తే అండి. రవికుమార్ గారు, చాలా స్ట్రెనియస్ టూర్స్ మీరు చేసి ఉంటారు డ్యూరింగ్ పార్లమెంట్ క్యాంపెయిన్. మహబూబ్నగర్ పార్లమెంట్ పరిధిలో ఆల్మోస్ట్ రౌండ్ ద క్లాక్ తిరిగినట్టున్నారు. అలసట కనిపిస్తుంది, అలసటకు తగ్గ ఫలితం కూడా కనిపిస్తుందా? ముందుగా మీకు నమస్తే. 100% కనిపిస్తూ ఉంది. గ్రామ గ్రామాన తిరిగాము, ప్రతి ఒక్క టౌన్లో తిరిగాము, ఇంటింటికి వెళ్ళాము, ప్రతి ఒక్క ఓటర్ని పర్సనల్గా కలిసాము. కలవని ఓటరు కూడా మా దగ్గరకు వచ్చి కలిసి మరీ వాళ్ళు చెప్పింది ఏంటంటే, మేము ఈసారి మోడీ గారికే ఓటు వేస్తామని చెప్పారు. ఇక అదే నిదర్శనం, ఈసారి తెలంగాణలో ఎవరు ఊహించనన్ని సీట్లు భారతీయ జనతా పార్టీ గెలుస్తుంది. నేను ఇంకో విషయం కూడా చెప్పదలుచుకున్నా, మా మహబూబ్నగర్ పార్లమెంట్ విషయం చెప్పదలుచుకున్నా, మహబూబ్నగర్ పార్లమెంటు నియోజకవర్గంలో 7 అసెంబ్లీలు, ఈ 7 అసెంబ్లీలకు కూడా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఉన్నారు. ఈ 7 అసెంబ్లీ కాంగ్రెస్ ఎమ్మెల్యే ఉన్నప్పటికీ కూడా మహబూబ్నగర్ పార్లమెంటు స్థానం బీజేపీ గెలుస్తుంది. దానికి నేను సాక్ష్యం, 100% నేను దీన్ని రుజువు చేయదలుచుకున్నా. మళ్ళీ జూన్ 4వ తారీఖున మీకు మళ్ళీ ఇదే విషయం కూడా నేను మళ్ళీ ఇదే అంశం మీద మనం ఆడదాం. తప్పకుండా, ఖచ్చితంగా మాట్లాడదాం. తప్పకుండా అండి. సో అమిత్ షా అన్నారు, 10 సీట్లు ఇవ్వండి ముస్లిం రిజర్వేషన్ రద్దు చేస్తాం. ఎందుకు అంత మీ పార్టీ ఏంటి ముస్లింలకు వ్యతిరేకమా, అంత పనిగట్టుకుని చెప్పాల్సిన అవసరం ఉంది మీకు? వాసు గారు, ఈ దేశంలో రాజ్యాంగాన్ని పరిరక్షించే పార్టీ ఏదైనా ఉందంటే అది కేవలం భారతీయ జనతా పార్టీ. ఎందుకు నేను చెప్తాను మీకు, మొట్టమొదటిది ముస్లిం రిజర్వేషన్ అనేది రాజ్యాంగ స్ఫూర్తికి రాజ్యాంగానికి విరుద్ధం. ఎందుకు అంటే మత ప్రాతిపదికన రిజర్వేషన్లు ఇవ్వకూడదని చెప్పేసి అంబేద్కర్ గారు రాజ్యాంగంలో చెప్పారు. చెప్పిన తర్వాత అదే రాజ్యాంగానికి తూట్లు పొడుస్తూ మీరు ముస్లిం రిజర్వేషన్లు ఏ విధంగా చెప్తారు? మొట్టమొదటి. రెండో విషయం, ముస్లిం రిజర్వేషన్లు ఇవ్వడం వల్ల ఇప్పటికే దేశంలో కన్వర్షన్స్ పెరుగుతున్నాయి. ఇప్పుడు రిజర్వేషన్లు ఇవ్వడం వల్ల, ముస్లిం రిజర్వేషన్లు మత ప్రాతిపదికన ఇవ్వడం వల్ల మళ్ళీ కూడా కన్వర్షన్స్ పెరిగే అవకాశం, ప్రమాదం ఉంది కాబట్టి మేము దానికి వ్యతిరేకం. ఈవెన్ ముస్లిమ్స్ కూడా ముస్లిం రిజర్వేషన్స్కి వ్యతిరేకం. ఎందుకంటే ముస్లిం పేరుతో, ఆ మతం పేరుతో ముస్లిం రిజర్వేషన్లు ఇస్తే దాంట్లో పేదవాడు ఉంటాడు, పాష్మాడ ముస్లిమ్స్ ఉంటారు, పెద్ద పెద్ద నవాబుల పిల్లలు ఉంటారు, నవాబుల ఖాందన్ వాళ్ళు కూడా ఉంటారు. వాళ్ళకి ఎట్లా ఇస్తారండి రిజర్వేషన్? అది కరెక్ట్ కాదు కదా. ఇప్పుడు ఈడబ్ల్యూఎస్ అని పెట్టాం, ఎకనామికలీ వీకర్ సెక్షన్ అని పెట్టాం, అంటే ఆర్థికంగా వెనుకబడిన వాళ్ళకి రిజర్వేషన్ అని పెట్టారు మోడీ గారు. దాంట్లో కొంచెం న్యాయం ఉంది, కానీ మత ప్రాతిపదికన ఇచ్చే రిజర్వేషన్లో న్యాయం ఎక్కడ ఉంది? అందుకే మేము దానికి పూర్తిగా వ్యతిరేకం.
మేమే కాదు, ఈడబ్ల్యూఎస్ కింద, ఈడబ్ల్యూఎస్ కింద ముస్లిమ్స్ కూడా కవర్ అవుతారు కదా, పేద ముస్లిమ్స్ అందరూ, పేద వర్గాలు అదే ఓసీలో వచ్చే ముస్లింలు కూడా వాళ్ళు ఒకవేళ ఆర్థికంగా వెనకబడి ఉంటే దాంట్లో కవర్ అవుతారు. వాళ్ళు కూడా రిజర్వేషన్లు తీసుకుంటున్నారు, ఆల్రెడీ 10% రిజర్వేషన్ మోడీ గారు ఇచ్చారు. కానీ మీరిచ్చే రిజర్వేషన్లు కేవలం ఓట్ల కోసము, ముస్లింలని మభ్య పెట్టడానికి, బీజేపీకి వ్యతిరేకంగా ఓట్లు వేయించేందుకే మీరు ఆ ముస్లిం రిజర్వేషన్ల పేరు వాడుతున్నారు తప్ప నిజంగా ముస్లింల యొక్క అభ్యున్నతికి, ముస్లింల యొక్క అభివృద్ధికి మీరు ఈ యొక్క రిజర్వేషన్లు పెట్టట్లేదు అనేది వాస్తవం. ఇది ఇప్పటి నుంచి మేము చెప్పట్లేదు, గత 20 సంవత్సరాల నుంచి మేము మొత్తుకుంటా ఉన్నాం, అది కరెక్ట్ కాదని చెప్తా ఉన్నాం. ఈవెన్ ముస్లిం వర్గాల్లో కూడా ఇది కరెక్ట్ కాదని చెప్తున్నారు వాళ్ళు కూడా. నేను చాలా మంది ఓటర్స్ని కలిశాను, నేను వాళ్ళు కూడా అదే చెప్తున్నారు. కొంతమంది ముస్లింలకు బీసీఈలో వస్తుంది, వాళ్ళకి రిజర్వేషన్ వస్తుంది, కొంతమందికి ఓసీలో వస్తుంది, ఈడబ్ల్యూఎస్లో వస్తుంది. ఇప్పుడు మీరు బీసీఈ అని ప్రస్తావన చేశారు కాబట్టి ఇక్కడ చెప్పాల్సిందంటే 2007లోనే ఎందులు అనుకుంటారు రాజశేఖర రెడ్డి గారు ఇనిషియేట్ చేశారు, అప్పుడు సీఎం కొన్నప్పుడు ఆయనే ముందర ఎంతో అనుకున్నారు, ఎక్కువ శాతం అనుకున్నారు, మోర్ దాన్ 10% ఇద్దాం అనుకున్నారు. కుదరదనే సరిగిన 5% తర్వాత 4% దాన్ని బీసీఈ కింద పెట్టారు ఆయన, ఈ కేటగిరీ కింద పెట్టారు. దాన్ని ఛాలెంజ్ చేశారు బీసీ వర్గాలన్నీ కూడా, ఎందుకంటే ఉన్న 20 ఏళ్ళలోనే 4% తగ్గించేశారు, తగ్గించి బీసీలకు మిగిలింది 23%. ఆ ప్లస్ ఈయనేం అదనంగా ఇవ్వలేదు, 49% దాటకూడదు కాబట్టి దీంట్లోనే అడ్జస్ట్ చేశారు. ఇంకో విషయం కూడా, దీన్ని ఛాలెంజ్ చేస్తే సుప్రీంకోర్టు ధర్మాసనం ఉంది, అది ఇప్పుడు పెండింగ్లో ఉంది. సుప్రీంకోర్టు ఏం చెప్పింది, తదుపరి తుది తీర్పు వెలువరించే వరకు తాత్కాలికంగా ఈ రిజర్వేషన్లు అమలు చేయొచ్చు అని. సో ఇన్ దట్ కేస్ మీరు యూ కెనాట్ ఇంటర్వ్యూన్ రైట్ నౌ, మీరు వచ్చి రద్దు చేయలేరు కదా, సుప్రీంకోర్టు నిర్ణయం వెలువరించేదాకా మీరేం మాట్లాడలేరు కదా. మేమేమంటున్నామంటే ముస్లిం రిజర్వేషన్ ఇవ్వడం వల్ల బీసీలకు ముఖ్యంగా అన్యాయం జరుగుతుంది. ఆ విషయాన్ని మీరు ఎస్టాబ్లిష్ చేయగలిగారా? ముస్లింలకు అన్యాయం జరుగుతుంది కాబట్టి, ప్లస్ మత రాజకీయాలు చేయకూడదు కాబట్టి, రాజ్యాంగానికి విరుద్ధం కాబట్టి మేము వ్యతిరేకమని చెప్తున్నాం, వాటిని రద్దు చేస్తామని చెప్తున్నాం. ఎందుకంటే రాజ్యాంగంలో రాసింది, అక్కడ రాజ్యాంగంలో రాసింది. రేపు పొద్దున సుప్రీంకోర్టులో వెళ్ళినప్పటికీ కూడా సుప్రీంకోర్టుకి సింపుల్గా ఒకటి ప్రశ్న వేస్తాం, ఏంటంటే ఒకటి సబ్మిట్ చేస్తాం అఫిడవిట్, ఏంటంటే మత ప్రాతిపదికన ఇచ్చే రిజర్వేషన్లు రాజ్యాంగానికి వ్యతిరేకం, మరి కోర్టులు కూడా న్యాయమూర్తులు కూడా దాన్ని ఒప్పుకుంటారు కదండి, ఎట్లా రద్దు అయిపోతుంది కదా, అది ఎక్కడ నిలుస్తాయి? కేవలం వీళ్ళు మీరు ఓట్ల కోసమే, ముస్లింల ఓట్ల కోసమే ఈ రిజర్వేషన్ అని మళ్ళీ మళ్ళీ పదేళ్ళు మీరే ఉన్నారు కదా, సుప్రీంకోర్టులో ఎందుకని అఫిడవిట్ వేయలేదు, వేసాం ఎందుకు వెళ్ళదండి? సుప్రీంకోర్టులో అఫిడవిట్లు ఎప్పుడు వేసున్నాయి ఉన్నాయి, ఇప్పుడు వేస్తున్నాయి. ఇప్పుడు వీళ్ళు ఏమంటారు, 4% రిజర్వేషన్లు 12% చేస్తా అంటున్నారు. దానికి మేము కూడా మేము వ్యతిరేకంగా చెప్పాం, దానికి కూడా వ్యతిరేకంగా మేము అఫిడవిట్లు వేయడానికి 4% ఆమోదయోగ్యం కానప్పుడు 12% ఎలా ఆమోదయోగ్యమవుతుంది? అవ్వదు, దానికి 100% అవ్వదు. నేను అందుకే అంటున్నాను, ముస్లిం రిజర్వేషన్లు అనేది వర్కౌట్ అవ్వదు, అది రాజ్యాంగానికి వ్యతిరేకము, ఏ కోర్టులో వెళ్ళినా కూడా నిల్చోదు, అది నిలబడదు. ఏ కోర్టులో వెళ్ళినా మీరు సుప్రీం ధర్మాసనాన్ని కూర్చోబెట్టినా కూడా ధర్మాసనం కూడా ఇచ్చే తీర్పు అది, ఎందుకంటే రాజ్యాంగంలో సింపుల్గా రాసి ఉంది మత ప్రాతిపదికన ఎట్టి పరిస్థితుల్లో రిజర్వేషన్లు ఇవ్వకూడదు. అప్పుడు కేటగరైజ్ చేయాల్సి వస్తుంది, ఒకవేళ నిజంగానే వాళ్ళు రిజర్వేషన్లకు కొంతమంది అంటే ముస్లింలలో ఉన్నటువంటి కొన్ని వర్గాలు వాళ్ళకి రిజర్వేషన్లు అవసరం అనుకుంటే వాళ్ళని కూడా కేటగరైజ్ చేయాల్సి ఉంటుంది. వాళ్ళు కూడా కేటగరైజ్ చేసి వాళ్ళకి ఏమన్నా రిజర్వేషన్లు ఇచ్చే అవకాశం ఉంటుంది, అట్లా చూడాలి. కానీ మొత్తానికి ముస్లింలు అందరికీ రిజర్వేషన్ అనేది కరెక్ట్ కాదు. ఇప్పుడు రేపు పొద్దున మేము అందరం వచ్చి జైన్స్కి అందరికీ రిజర్వేషన్ ఇస్తామన్నాం అనుకోండి, వాళ్ళు కూడా మైనారిటీలు కదా ఈ దేశంలో. సిక్కులకు అందరికీ కూడా రిజర్వేషన్ ఇస్తాం, బుద్ధిస్టులకు అందరికీ కూడా మేము రిజర్వేషన్లు ఇస్తాం అనుకున్నాం, అది కరెక్టేనా? ఈ దేశంలో పార్సీలు ఉన్నారు, క్రిస్టియన్స్ ఉన్నారు, వీళ్ళందరికీ రిజర్వేషన్లు ఇస్తామని చెప్పి మేము కూడా చెప్పామనుకో ఓట్ బ్యాంక్ కోసం, కరెక్ట్గా ఉంటుందా? అప్పుడు అది న్యాయమేనా? ఇప్పుడు ఇదే రిజర్వేషన్ల కోసము హిందువులు ఉన్నటువంటి వాళ్ళు ఇప్పటికే కొంతమంది కొన్ని కొన్ని ఎన్జిఓస్ ద్వారా కావచ్చు, కొన్ని బయట దేశాల నుంచి వచ్చేటువంటి ఈ యొక్క మిషనరీ ద్వారా కావచ్చు కన్వర్షన్ అవుతున్నారు, మతం మార్పిడి చేయబడుతున్నారు. ఇప్పుడు ఇట్లా మత ప్రాతిపదికన రిజర్వేషన్లు ఇస్తే మత మార్పులు జరగవని మీరు చెప్పగలరా? మత మార్పులకు ఊతమిచ్చినట్టు అవుతుంది, ఈ మిషనరీస్కి ఊతమిచ్చినట్టు అవుతుంది, ఈ మదర్సాలకు ఊతమిచ్చినట్టు అవుతుంది. ఒక టెంట్ వేసుకొని ఒక చిన్నగా నలుగురు కుర్రలను తీసుకొచ్చేసి వాళ్ళకి అరబ్బీ పాఠాలు చెప్తూ వాళ్ళతో నమాజ్ చేయిస్తూ ఎన్నో దేశాల్లో ఆ ఫోటోలు పంపించేసి ఫండ్స్ తెచ్చుకుంటారు వీళ్ళు. అటువంటి వాళ్ళకు మనం ఊతమిచ్చినట్టు కదా. ఈ విషయాలన్నీ చాలా మందికి తెలియదు, బయట పెట్టరు, చాలా ఉన్నాయి ఇట్లాంటివి. క్రిస్టియన్స్ కూడా అదే విధంగా జరుగుతుంది, ఎన్జిఓస్ పేరుతో మిషనరీస్ పేరుతో వస్తారు, ఓ నలుగురిని కూర్చోబెడతారు, ప్రార్థనలు చేస్తారు, అదే బైబిల్ స్కూల్ అని చెప్పేసి పిల్లలకి బైబిల్ పాఠాలు చెప్తూ ఉంటారు, ఆ ఫోటోలు వీడియోలను తీసి అక్కడ బయట ఉన్న ఎన్జిఓస్కి పంపిస్తారు, అక్కడ నుంచి ఫండ్స్ తెచ్చుకుంటారు. అందుకే వ్యతిరేకం అనేది దానికోసమే, అంతేగాని ముస్లింలు అంటే వ్యతిరేకం కాదు, రిజర్వేషన్లకు వ్యతిరేకం. ముస్లింలు వ్యతిరేకం కానే కాదు, మేము ఎప్పుడైనా బీజేపీ కార్యకర్తలు కావచ్చు లేదా మా సంఘ కార్యకర్తలు కావచ్చు ఏదైనా ముస్లిం ఇంటికి వెళ్ళో లేకపోతే ఒక ముస్లిం రేషన్ షాప్కి వెళ్ళి నరేంద్ర మోడీ గారు ఇచ్చేటువంటి ఫ్రీ బియ్యాన్ని తీసుకుంటుంటే మేము ఆపామా? మేము వద్దమ్మా వద్దన్నమ్మా తీసుకోవద్దని చెప్పామా? నరేంద్ర మోడీ గారు ప్రతి ఇంటి ముందు టాయిలెట్ కట్టించారు, ముస్లిమ్స్ ఇంటి ముందు టాయిలెట్ కట్టించలేదా గ్రామాల్లో? నరేంద్ర మోడీ గారు ప్రతి మహిళకి వంట గ్యాస్ ఇచ్చారు,
ముస్లిం ఇంట్లో ముస్లిం మహిళలకు వంట గ్యాస్ ఇవ్వలేదా, మేము వచ్చి ఆపాము వాళ్ళు ఏమన్నా అంటే నేనేమంటున్నా, మీరు అదొక ప్రపగండ క్రియేట్ చేస్తున్నారు. అది మీడియా వాళ్ళ వల్ల కావచ్చు, లేకపోతే అపోజిషన్ పార్టీల వల్ల కావచ్చు, ముస్లింలలో మీడియా మిగిలిన వాళ్ళకి ఉందని మీరు అనుకుంటున్నారు? 100% మీరున్నారుగా, మీరున్నారుగా, మిమ్మల్ని ప్రశ్నిస్తే మీకు ఎదురు తిరిగే మీడియా ప్రశ్నించాలి. మీరు ప్రశ్నిస్తేనే మా దగ్గర నుంచి జవాబు వస్తుంది కదా. ఇప్పుడు నేను ఇచ్చిన జవాబు మీకు సాటిస్ఫాక్షన్ ఉంది కదా. ఇప్పుడు ఇక్కడ 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 మీ ఆఫీస్ లో ముస్లింస్ ఎవరు పనిచేయట్లేదా, వాళ్ళందరూ సాటిస్ఫై అవరా నేను చెప్పే ఆన్సర్స్ కి? కేవలం రెచ్చగొట్టి బీజేపీని ఒక భూతంలాగా చూపించి, బీజేపీ అనే ఒక పార్టీ ముస్లింలకు వ్యతిరేకం అనేది వాళ్ళ యొక్క మైండ్లలో దొబ్బిచ్చి అనవసరంగా ఈ యొక్క ఓట్లన్నిటినీ కూడా పోలరైజ్ చేస్తున్నారే తప్ప నిజంగా ఎక్కడైనా వ్యతిరేకంగా పనిచేసిందా? ఎస్, కొన్ని సంస్కరణలు కావాలి. ప్రతి సమాజంలో ఆ యొక్క సమాజానికి సంబంధించినటువంటి కొన్ని మూఢనమ్మకాలు కావచ్చు, కొన్ని కొన్ని ఆచారాలు కావచ్చు, కొన్ని ఉంటాయి, మూడు ఆచారాలు కావచ్చు, అవి ఉంటాయి. వాటిని సంస్కరించాల్సిన బాధ్యత ప్రభుత్వాలది, ఖచ్చితంగా సంస్కరిస్తాం. దానిలో భాగంగానే త్రిపుల్ తలాక్ని రద్దు చేస్తాం. ఇంకా చాలా ఉన్నాయి. ఒక యూసీసీ తీసుకొని వస్తుంది, ఇప్పుడు కామన్ కోడ్ ఎందుకు తీసుకురాకూడదండి? ఒక వ్యక్తికి ఒకటే భార్య, ఒక మతంలో ఉన్న మూఢాచారం వల్ల ఒక వ్యక్తి నలుగురు భార్యలను తీసుకోవచ్చు, ఎంతమంది పిల్లలైనా కనవచ్చు, వాళ్ళని రోడ్డు పైన వదిలేయచ్చు, ఆ మహిళల్ని కూడా రోడ్డు పైన ట్రిపుల్ తలాక్ చెప్పి రోడ్డు పైన వదిలేయచ్చు, వాళ్ళు ఏమైనా కావచ్చు. పాత బస్సులో చూడండి మీరు, పాత బస్సులో 60 ఏళ్ళ అరబు షేకుకి 60 ఏళ్ళ అరబు షేక్కి 16 ఏళ్ళ అమ్మాయిని ఇచ్చి పెళ్లి చేస్తారు. అటువంటి ఏజెన్సీస్ కొన్ని వందలు నడుస్తూ ఉంటాయి అక్కడ, అటువంటి బ్రోకర్లు, అటువంటి ఖాజీలు కొన్ని వందల మంది ఉన్నారు పాత బస్తీలో. అటువంటి వాటన్నింటినీ ఎవరండి సంస్కరించాల్సింది, ఎవరు ఆపాల్సింది? ప్రభుత్వంలో ఉన్న మాకు బాధ్యత కాదా, మా బాధ్యత కాదండి? ఆ పని చేస్తే దాన్ని ఏదో ముస్లింలకు వ్యతిరేకంగా చిత్రీకరిస్తుంటారు, అది కరెక్ట్ కాదంటాం మేము. అంతే కరెక్ట్. ఇంకా తెలంగాణ ప్రభుత్వం అంశానికి వచ్చేప్పటికీ, ఇక నుంచి పరిపాలన మీద దృష్టి పెడ సుపరిపాలన మీద దృష్టి పెడతా అన్నారు ముఖ్యమంత్రి. దాదాపు 100 రోజుల తర్వాత అంటే మధ్యలో ఎలక్షన్స్ వచ్చినాయి, ఆయన మీద కూడా ఒత్తిడి ఉంటుంది, ఆయన కూడా టార్గెట్ ఇచ్చి ఉంటుంది హెడ్ క్వార్టర్స్. ఖచ్చితంగా మీరు 14 దాంట్లో గెలిపించిన తర్వాతే ఆయన కంటిన్యూయన్స్ యాజ్ చీఫ్ మినిస్టర్ ఉంటుందని ఏమన్నా ఒక క్లాజ్ ఏమైనా పెట్టుంటుందేమో కాంగ్రెస్లో ఇలాంటివి మామూలే, అంటే మనకి అధికారికంగా వాళ్ళు ఏం బయటికి చెప్పరు కానీ, బట్ అంటే ఓ పక్కేమో చీఫ్ మినిస్టర్స్ ఇన్ వెయిటింగ్ ఒక 5-6 ఉన్నారు అక్కడ. ఆయన వెంకటరెడ్డి గారు, ఆయన రేవంత్ రెడ్డికి 5-6 ఉన్నారు, అన్ని సామాజిక వర్గాల నుంచి ఉన్నారు. సో ఈ థ్రెట్ అట్లాగా ఒక కత్తి మెడ మీద అలా వేలాడుతూ ఉండేసరికి, మెడ మీద కాదు 360 degrees లో తిరుగుతా, రేవంత్ రెడ్డికి కత్తి తిరుగుతూ ఉంది. ఇక్కడైనా మీరు ఏ పక్క నుంచైనా తీసుకోండి, సొంత పార్టీ వాళ్ళు కూడా రెడీగా ఉన్నారు, మేము రెడీగా ఉన్నాం. ఆబ్వియస్గా ప్రతిపక్షాలు రెడీగా ఉంటాయండి, ప్రతిపక్షాలు ప్రజల గొంతుకే వినిపిస్తూ ఉంటాయి. ఎందుకు మేము రెడీగా ఉండము? ఇప్పుడు ప్రజాపాలన అని చెప్పేసి 90 లక్షల మంది స్ట్రైట్ అడుగుతానండి, 8 మంది ఎమ్మెల్యేలతో మీరు ఏం పీకుతారండి? ఇప్పుడు కరెక్ట్ పాయింట్కి వచ్చారు. నేను ఏం చెప్తున్నానంటే 2,500 రూపాయల చొప్పున 90 లక్షల మందికి, మహిళలకి 2,500 రూపాయలు ప్రతి నెల ఇస్తా అని చెప్పాడు. 90 లక్షల మందికి 2,500 రూపాయలు చెప్పిన ప్రతి నెల ఎంత అవుతుంది? దాదాపు 500 రూపాయలు గ్యాస్ ఇస్తాడు, దానికి కూడా 92 లక్షల మంది అప్లై చేసుకున్నారు. కౌలు రైతులు, రైతు కూలీలు దాదాపు 80 లక్షల మంది కౌలు రైతులు, 20 లక్షల మంది రైతు కూలీలు, 2 లక్షల పైగా దివ్యాంగులు, 20 లక్షల మంది ఉద్యమకారులు, ఉద్యమంలో అమరులైనటువంటి 2 లక్షల మంది, ఇంత ఇన్ని కుటుంబాలు, ఇంతమంది అప్లై చేసి ఇంతమందికి ఆయన అందరు కలిపి దాదాపు 2 కోట్లు పైన అయ్యారు. వీళ్ళందరికీ బడ్జెట్ ఎక్కడి నుంచి తీసుకొస్తారు? మీరు ఇచ్చిన హామీలు మీరు నెరవేర్చాలి కదా, వాటిని మేము ప్రశ్నించకూడదా? 100% మేము ప్రశ్నిస్తాం. ప్రశ్నించినప్పుడు మీరు ఖచ్చితంగా మీ పైన ఒత్తిడి తీసుకొస్తాం. మీ పైన ఒత్తిడి తీసుకొచ్చినప్పుడు మీరు ఖచ్చితంగా డబ్బు తీసుకొచ్చేసి ఆ పథకాలన్నీ కూడా అమలు చేయాల్సిన బాధ్యతగా మీకు మేము గుర్తు చేస్తూ ఉంటాం. తీసుకొస్తారేమో వాళ్ళు, ఎక్కడ నుంచి తీసుకొస్తారు? వాళ్ళు సంపద సృష్టించగలరేమో. మంచి ప్రశ్న అడిగారు, సంపద సృష్టిస్తారేమో. మీరు మంచి ప్రశ్న అడిగారు, వాళ్ళకి బ్రీతింగ్ స్పేస్ ఇవ్వకుండా మీరు వాళ్ళని ప్రశ్నించారంటే వాసు గారు, నేనేమంటాను, నేను బ్యాంకర్ని మీకు తెలుసు, నేను చదువుకుందే బ్యాంకింగ్లో చదువుకున్నాను, నేను జాబ్ చేసింది కూడా బ్యాంక్స్లో చేశాను. ఈ రాష్ట్రం యొక్క బడ్జెట్ 2,20,000 కోట్లు అండి. ఈ 2,20,000 కోట్లలో 23,000 కోట్ల రూపాయలు కేవలం ప్రాజెక్టులకు తీసుకొచ్చినటువంటి కార్పొరేషన్ల ద్వారా ప్రాజెక్టులకు తీసుకొచ్చినటువంటి రుణాలకు కట్టాల్సినటువంటి ఇంట్రెస్ట్ అండ్ అసలు కలిపి 22,000 కోట్లు కట్టాల. 1,60,000 కోట్ల రూపాయలు మిగులుతుంది. 1,60,000 కోట్ల రూపాయలు జీతాలకి, మెయింటెనెన్స్కి 80,000 కోట్ల రూపాయలు మొత్తం సంవత్సరానికి పోతాయి, మిగిలేదు 80,000 కోట్ల రూపాయలు. ఆ 80,000 కోట్ల రూపాయల్లో మీరు ఇవ్వాల్సింది పింఛన్లు కావచ్చు, అదేవిధంగా మహిళలకు ఇచ్చినటువంటి వికలాంగులకు, అదేవిధంగా వితంతువులకు ఇచ్చినటువంటి పింఛన్లు కావచ్చు, వీటికి ఇంకో 10,000 కోట్లు పోతాయి. మీరు ఇవ్వాల్సినటువంటి రైతు బంధు 15,000 రూపాయలు పర్ ఎకరానికి, అదొక 8,000-9,000 కోట్లు పోతాయి. రైతు కూలీలకు, ఆటో వాళ్ళకి ఇవన్నీ లెక్క వేసుకుంటే మీ బడ్జెట్ ఉన్న బడ్జెట్ సరిపోదు.
అదనంగా మీరు ఇస్తున్నటువంటి హామీలు 2 లక్షల రూపాయలు రుణమాఫీ ఆగస్ట్ 15 లోపు చేస్తా అన్నారు. ఏ విధంగా చేస్తారండి? కార్పొరేషన్ ఏర్పాటు 40,000 కోట్ల రూపాయలు కావాలి. రుణమాఫీ కార్పొరేషన్ ఏర్పాటు చేస్తారండి. అప్పులు తెస్తారండి, లోన్ తీసుకొస్తారు. నేను ఒకటే విషయం చెప్తున్నా, జగన్మోహన్ రెడ్డి తెచ్చుకోవట్లా వాసు గారు, నేను ఒకటే విషయం చెప్తున్నా, ఓటుని అమ్ముకున్న వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళ యొక్క వాళ్ళను వాళ్ళు కూడా వాళ్ళు అమ్ముకున్నట్టు, దాంట్లో భాగంగా నేను మళ్ళీ చెప్తున్నాను, ఈ యొక్క ప్రభుత్వము ప్రతి ఒక్క ప్రభుత్వ ఆస్తిని తాకట్టు పెట్టినా కూడా అంత డబ్బు అప్పుగా తేలేరు. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క ఓటర్ని తాకట్టు పెట్టినా కూడా ఏ బ్యాంకు అంత డబ్బు ఇవ్వదు. ఎందుకంటే తాకట్టు పెట్టడానికి ఈ రాష్ట్రంలో ఏమి మిగలలేదు. బ్యాంకులు ఊరికేనే ఇస్తాయండి రుణాలు. ఎట్టి పరిస్థితిలో తాకట్టు ఏదో రాహుల్ బాబా గారి దగ్గర మంత్రదండం తీసుకొస్తారండి. నాకు చెప్పండి, ఆర్థిక కర్ణాటకలో ఏమంటున్నా, కర్ణాటకలో కూడా ఎక్కడ చేస్తున్నారు? కర్ణాటకలో కూడా అప్పుల్లో ఉన్నారుగా. అభివృద్ధి కుంటు పడిపోయిందిగా, రోడ్లు వేయట్లేదుగా, నీళ్ల సరఫరా లేదుగా, విద్యుత్ సరఫరా లేదుగా, ప్రజలకు కావాల్సిన మినిమం అమెనిటీస్ పోయినాయి. బెంగళూరు నుంచి మీరు ఒకసారి బెంగళూరులో మీ మిత్రుల ఉంటే అడగండి, బెంగళూరు నుంచి ఎంతమంది వలస వస్తున్నారు, ఎంతమంది బెంగళూరు నుంచి మైగ్రేట్ అవుతున్నారు ఒకసారి చెక్ చేసుకోండి. లేదు, అక్కడ సివిక్ అమెనిటీస్ లేవు, పబ్లిక్ కన్వీన్స్ అయితే ఉండాలి, అవన్నీ ఏమీ లేవు, రోడ్లు లేవు, నీళ్లు లేవు, కరెంటు లేదు, ఏమీ లేదు. మీరు చూడండి జనరేటర్స్ ఎన్ని సేల్ అవుతున్నాయి అక్కడ కర్ణాటకలో. లేదు, ఏమి లేదండి. మీరు డెవలప్మెంట్ మర్చిపోండి, ఇంకా మీరు ఇన్ఫ్రాస్ట్రక్చర్ గురించి మర్చిపోండి. మీరు ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళు ఎటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కి సంబంధించినటువంటి డబ్బులు వాళ్ళు తేలేరు, ఇవ్వలేరు. యూ హావ్ అరైవ్డ్ ఎట్ రైట్ పాయింట్. నేనేది ఓకే, వాళ్ళు చేయలేరు అంటున్నారు. మీరు న్యాయబద్ధంగా కేంద్రం నుంచి ఇవ్వాల్సింది ఇస్తే చేసుకోగలరుగా? మీరు ఇవ్వట్లేదు కదా. మేము అది కదా, అది కదా, కేసీఆర్ గవర్నమెంట్ ఉన్నప్పుడు అన్నది అదే, ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు అంటున్నది కూడా అదే. వాసు గారు, మీకు తెలుసు కేంద్రంకి వచ్చే ట్యాక్సుల్లో ఎంతైతే ట్యాక్సులు మళ్ళీ రిటర్న్ రాష్ట్ర ప్రభుత్వాలకు ఇవ్వాలో అంతకంటే 3% అదనంగా ఇస్తున్నాం. 3% అదనంగా ఇస్తున్నాం. ఎఫ్ఆర్బిఎం చట్టంలో ఏదైతే ఉందో ఎఫ్ఆర్బిఎం చట్టాలకి లోబడి ఎంతైతే వీళ్ళు రుణాలు తీసుకోవాలనో అంతకంటే 0.2% ఎక్కువ రుణాలు తీసుకోవడానికి అవకాశం కల్పించాం. ఈ యొక్క రాష్ట్రంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పటికీ నుంచి కూడా ఈ యొక్క రాష్ట్రంలో రాష్ట్ర ప్రభుత్వం కనీసము ఈ యొక్క రోడ్లు నిర్మించడానికి కూడా వాళ్ళ దగ్గర డబ్బులు లేవు. మేము కట్టాం 4,500 కిలోమీటర్ల రోడ్లు వేసాం తెలంగాణ రాష్ట్రంలో. 4,500 కిలోమీటర్ల రోడ్లు వేసాం. గ్రామాల్లో ఉన్నటువంటి ప్రతి ఒక్క ఇంటి ముందు రోడ్డు ఉంది. మా యొక్క యోజన ఏంటి, 500 మంది ఉన్నటువంటి నివసిస్తున్నటువంటి ఏ గ్రామమైనా కావచ్చు, ఏ ఊరైనా కావచ్చు, అక్కడ రోడ్డు కంపల్సరీగా ఉండాల్సిందే, అక్కడ కరెంటు కంపల్సరీగా ఉండాల్సిందే, అక్కడ సివిక్ కమ్యూనిటీస్ 100% ఉండాల్సిందే, అక్కడ పంచాయతీ కార్యాలయం ఉండాల్సిందే, అక్కడ స్కూలు ఉండాల్సిందే, రైతు వేదికలు ఉండాల్సిందే, రైతు కళ్ళాలు ఉండాల్సిందే, సైడ్ నాలాలు ఉండాల్సిందే, వీధి బల్బులు ఉండాల్సిందే. వీటిని పట్టుకొని పనిచేస్తుంది భారతీయ జనతా పార్టీ, కేంద్ర ప్రభుత్వం పనిచేస్తుంది. ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం పనిచేయట్లేదు. వాటిలో 80% కేంద్ర ప్రభుత్వం డబ్బే. మీరు చెక్ చేసుకోండి కావాలంటే. ప్రతి ఊరికి రోడ్డు వేసింది మేము, ప్రతి ఊర్లో ఇంటి ముందు స్ట్రీట్ లైట్ పెట్టింది మేము, ఇంటి లోపల స్ట్రీట్ బల్బులు ఇచ్చింది మేము, ఇంటి ముందు టాయిలెట్లు కట్టింది మేము. ఇవన్నీ మేం చేస్తున్నామండి. దేశం మొత్తం మీద ఎన్ని ఎయిర్పోర్ట్లు ఉంటే ఎన్ని ఎయిర్పోర్ట్లు కట్టాం, ఎన్ని పోర్ట్లు ఉంటే ఎన్ని పోర్ట్లు కట్టాం, ఇవన్నీ చేస్తుంది మేము. ఒక ఎయిమ్స్ కట్టాం ఇక్కడ, మన ఎరువుల కర్మాగారాన్ని మేము పునర్నిర్మించి 6,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి రామగుండ ఎరువుల కర్మాగారాన్ని మేము పునర్నిర్మించాం. మిగతా వాళ్ళు ఎవరు చేయలేకపోయారే. అదే ఎన్టీపీసీ మేము థర్మల్ పవర్ కేంద్రం స్టార్ట్ చేసాం. 85% విద్యుత్ అక్కడ ఏదైతే ప్రొడ్యూస్ అవుతుందో ఆ విద్యుత్ మొత్తం తెలంగాణ రాష్ట్రానికే కేటాయించాం. ఇన్ని చేసాం, ఇన్ని చేస్తున్నాం. 100% కేంద్ర చేసినా మిమ్మల్ని జనం ఆదరించక 8కే ఎందుకని మేక్ కొట్టేసినట్టు ఆపేశారు. లేదు, మీరు ఇప్పుడు ఈ పార్లమెంట్ ఎలక్షన్లో చూస్తారు. ఇప్పుడు పార్లమెంట్ ఎలక్షన్లో మిగతా ఏ పార్టీలకు కూడా రాననేటువంటి ఓట్లు అన్ని ఓట్లు సాధిస్తాం. దాదాపు 40% ఓట్లు సాధించే అవకాశం ఉందని నా యొక్క నమ్మకం. 40% ఓట్లు సాధిస్తే ఖచ్చితంగా 12 నుంచి 14 ఎంపీ సీట్లు మేము తెలంగాణ రాష్ట్రంలో గెలుస్తాం. దాన్ని బట్టి మీకు అర్థమవుతుంది భారతీయ జనతా పార్టీకి తెలంగాణలో ఆదరణ పెరిగింది, ఇక్కడ ఓటర్లు పెరిగారు, భారతీయ జనతా పార్టీని స్వాగతిస్తున్నారు. రేపు వచ్చేటువంటి మీరు సునాయాసంగా సాధిస్తామని చెబుతున్నారు, బట్ మీకు ఒక పొటెన్షియల్ థ్రెట్ అవతల కాంగ్రెస్ వైపు నుంచి ఉంది, బీఆర్ఎస్ వైపు నుంచి ఉంది. బీఆర్ఎస్ ఓడిపోయినంత మాత్రాన చేష్టలు ఉడిగి చేతులు కట్టుకొని ముడుచుకొని కూర్చుందని మాత్రం అనుకోమాకండి. నేను విషయం చెప్తాను, ఇంత పొటెన్షియల్ థ్రెట్ ఉన్నప్పుడు వాళ్ళని కౌంటర్ చేయడానికి మీ దగ్గర ఉన్న మెకానిజం ఎంత, మీకున్న శక్తి సామర్థ్యాలు ఎంత, అండ్ మీలో ఉన్న గ్రూపులు ఒకటా రెండా? మీరు అధికారంలో లేకుండానే 70 గ్రూపులు మీకు, కిషన్ రెడ్డిదో గ్రూపు, బండి సంజయ్దో గ్రూపు, వాసు గారు, గ్రూపులు భారతీయ జనతా పార్టీలో ఉండవు, గ్రూపులు మీకు కాంగ్రెస్ లో ఉంటాయి, బీఆర్ఎస్ లో ఉంటాయి. మీకు తెలుసు ఇప్పుడు కేంద్ర మంత్రి అయిన తర్వాత ఆయన సామాన్య జనానికి అందుబాటులో అవలక్షణాలు ఉన్న మీరు, మీ పార్టీ, మీరు మీ పార్టీ ఎట్లా 14 నుంచి 14 సీట్లు గెలుచుకోండి చెప్పండి. మీరు చూడాలి, మీరు జూన్ 4 వరకు వేచి చూడాలి గ్రౌండ్ లో, లేదా గ్రౌండ్ లో పనిచేసినటువంటి నాలాంటివని అడగాలి.
అందుకని మిమ్మల్ని అడుగుతున్నది. గ్రౌండ్ లో పనిచేశాను కాబట్టి గ్రౌండ్ లో పార్లమెంట్ కి పార్లమెంట్ పార్లమెంట్ కోఆర్డినేటర్ గా ఉన్నాను కాబట్టి గ్రౌండ్ లో పనిచేశాను కాబట్టి ప్రతి ఊరు తిరిగాను కాబట్టి ప్రతి ఇంటి ఇంటిని తట్టాను కాబట్టి ప్రతి ఓటర్ తో నేను మాట్లాడాను కాబట్టి నేను కాన్ఫిడెంట్ గా చెప్పగలుగుతున్నాను ఈ యొక్క తెలంగాణ రాష్ట్రంలో ఎవరు ఊహించినన్ని సీట్లు ఎవరు ఊహించినన్ని ఓట్లు మాకు భారతీయ జనతా పార్టీకి వస్తాయని ఖచ్చితంగా నేను చెప్పగలుగుతున్నాను, కాన్ఫిడెంట్ గా చెప్పగలుగుతున్నాను. ఎందుకంటే నేను గ్రౌండ్ లో పనిచేశాను కాబట్టి చెప్తున్నాను. అసెంబ్లీలో ఎంతండి ప్రతి ఒక్క ఓటర్ కి మైండ్ లో ఒకటే ఉండిపోయింది ఏంటంటే మోడీకి ఈసారి మోడీకి ఎట్టి పరిస్థితుల్లో ఓటు వేయాల్సిందే, మోడీకి ఓటు వేయాల్సిందని చెప్పేసి ప్రతి ఒక్క ఓటర్ నిశ్చయించుకున్నారు. మేము ప్రచారానికి వెళ్ళకుండా ముందే వాళ్ళు నిశ్చయించుకున్నారు కాబట్టి మా యొక్క సీట్లు పెరుగుతాయని ఖచ్చితంగా మేము చెప్పగలుగుతున్నాం. రైట్. అలాగే ఈ మధ్య రాహుల్ గాంధీ గారు సభ ఒకటి జరిగింది. అవునా? జరిగినప్పుడు అక్కడ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి సీనియర్ నాయకుడు అద్దంకి దయాకర్ గారు ఆయన ఏదో అంటే ఆవేశం కొద్దీ ఏవో వ్యాఖ్యలు చేస్తే వెంబడే మీరు కూడా ఆ వ్యాఖ్యలు బాగా సోషల్ మీడియాలో ట్రోల్ అవుతున్నాయి, మీరు కూడా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. సంయమనం ఎందుకని మీరు కోల్పోతున్నారు? మీరు అలాగే మీకు మళ్ళీ ఆవిడున్నారు హైదరాబాద్ బీజేపీ పార్లమెంట్ అభ్యర్థి మాధవీరత్ గారు కూడా, చట్టాన్ని మీ చేతుల్లో తీసేసుకుంటారా మీరు? అంటే మీకేంటి నెక్స్ట్ మేమే వస్తున్నాం, మాదే అధికారం, నేను ఒక విషయం మాదే అధికారం, మేము ఏం చేసినా చెల్లుతుందనే ధోరణి మీది. వాసుగా నేను ఒక విషయం చెప్తాను, నేను సమయం కోల్పోలేదు. చూడండి, పార్టీ కోసం త్యాగాలకు సిద్ధపడే వాళ్ళు, దేశం కోసం ప్రాణాలు అర్పించడానికి సిద్ధపడే వాళ్ళు, ధర్మం కోసం యుద్ధం చేయడానికైనా సిద్ధపడే వాళ్ళు బీజేపీ ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు. తన్ను మన్ను దనిసే సమర్పణా భావంతో త్యాగంతో అలుపు లేకుండా పనిచేసే కార్యకర్తలు ఆర్ఎస్ఎస్ బీజేపీ కార్యకర్తలు. జాతీయతనే ఊపిరిగా, దేశభక్తే ప్రాణంగా, ధర్మరక్షణే ధ్యేయంగా, గర్వంగా తమను తమ్ము సమర్పించుకునే వాళ్ళు బీజేపీ ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు. మాకు ఆదర్శం శ్రీరాముల వారు. ఎటువంటి స్వార్థం లేకుండా, ఎటువంటి సొంత ప్రయోజనాలు లేకుండా ఆ శ్రీరాముల వెంబడ కదిలినటువంటి వానర దండు మాకు ఆదర్శం. అటువంటి శ్రీరాముల్ని ఆదర్శంగా తీసుకునే మమ్మల్ని అంత దారుణంగా ఒకడేమో జై శ్రీరామ్ అంటే తిండి పెడతారా, తిండి వస్తుందా? ఒకడేమో శ్రీరాముడు ఏమన్నా నీకు చిన్నయ్యనా, సీతం ఏమన్నా చిన్నమ్మనా అంటే ఆ చిల్లర నా కొడుకులకు చిల్లర భాషలోనే ఆన్సర్ ఇవ్వాలి. అందుకే ఆ చిల్లర భాషలోనే వాడికి ఆన్సర్ ఇచ్చాను. వాళ్ళు గాడిద నా కొడుకులు, నేను మళ్ళీ కూడా చెప్తున్నాను, నెక్స్ట్ టైం ఇట్లాంటి భాష మాట్లాడితే అదే భాషలో మేము 100% ఆన్సర్ ఇస్తాము. ఒక కహావత్ ఉంది, లాతోం కే బూత్ బాతోం సే నయమాంతే. నెక్స్ట్ టైం గా ఇట్లా మాట్లాడితే ఉచ్చబోయించేదాకా ఉరికిచి కొడతాం. 100% చెప్తున్నాను. ఆయన ఏం మాట్లాడారు? ఆయన మాట్లాడిన దాంట్లో తప్పు మీకేం కనిపించింది? ఎస్, 100% తప్పు ఉంది. నేను చెప్పాను కదా, ఇప్పుడు నేను చెప్పాను కదా, మమ్మల్ని అన్నట్టు కదా, శ్రీరాముల వంశంలో పుట్టారా మీరు, ఏరా, ఓరా, చిన్నమ్మనారా, చిన్నయ్యనారా అంటే ఏం భాష అండి అది? వేరే వాళ్ళని చూడండి ఒకసారి, వేరే వాళ్ళని చూడండి. సార్ తనిసే జుదా హోజాతా, తల తీసేసి పక్కన పెడతారు నేను, ఒక్క నిమిషం ఒక రోజు కూడా టైం పట్టాను నేను, నీ తలకాయ తీసుకోవాలి. 15 నిమిషాల్లో కథం చేసేస్తారు వాడిని. అనుమని చెప్పండి ఎట్లా? మళ్ళీ తర్వాత ఏదో కవర్ చేసుకోవడానికి ఏదో అంటూ ఉంటాడు. హిందువులత్వం అంటే తెలుసా నీకు? హిందువులు అంటే తెలుసా నీకు? ఏం తెలుసు మీకు హిందుత్వం అని చెప్తూ ఉంటాడు. అరే తిక్కలో కొడుక, హిందుత్వం అంటే ఏంటో నువ్వు బతికే ఉన్నావు చూడు, అదే హిందుత్వం. ఇన్ని మాటలు అన్నాక కూడా నువ్వు ఇంకా బతికే ఉన్నావు చూడు, అదే హిందుత్వం. పాకిస్తాన్ని ప్రేమిస్తున్నా అన్నావు. నీలాంటి వాడికి అధికారం ఇచ్చారు చూడు, నీలాంటి పార్టీకి అధికారం ఇచ్చారు చూడు, అదే హిందుత్వం అంటే. ఆ హిందుత్వం లేకపోతే నువ్వు అసలు బతికుండేవాడువా? ఇప్పటి వరకు సచ్చి శవమైపోయి ఉండేవాడు ఇప్పటికే. అటువంటి హిందుత్వం గురించి నేర్పిస్తావారా? అటువంటి శ్రీరాముణ్ణి ఆదర్శంగా తీసుకుంటాం కాబట్టే నువ్వు బతికే ఉన్నావు. అటువంటి శ్రీరాముణ్ణి మేము ఆదర్శంగా తీసుకొని మేము ప్రయాణం చేస్తున్నాం కాబట్టే ఇంకా నువ్వు ఇంకా సుఖంగా మాట్లాడగలుగుతున్నావు మైక్ల ముందు, టీవీల ముందు వచ్చి. బట్ మీరు కూడా అంతే ఆవేశంగా మాట్లాడారు, అంటే ఇక్కడ ఉపయోగించిన సంస్కారంతోమైన భాష మీరు అక్కడ ఉపయోగించలేదు. చిల్లర నా కొడుకులకి చిల్లర భాషలోనే ఆన్సర్ ఇవ్వాలని అనుకున్నాను, అదే విధంగా నేను ఆన్సర్ ఇచ్చా. వాడికి చేరిందా లేదా నాకు తెలియదు, వాడికి చేరింటది, చేరినా కూడా వాడు కామన్గా ఉంటాడు. ఎందుకంటే వాడి భాష, వాడు వాడిన మాటలు అట్లాంటివి, వాడు వాడిన భాష అట్లాంటిది. లేకపోతే మేము ఊరుకుంటూ పోతుంటే ప్రతిసారి ప్రతి ఒక్క నా కొడుకు వాడేవాడు అంటాడు, జై శ్రీరామ్ అంటే జై శ్రీరామ్ ఏమైనా తిండి పెడుతుందా అని అంటాడు. అరే తిక్క నా కొడుకు వాడేవాడు ఫరూక్ని తీసుకొచ్చేసి ఇక్కడ హైటెక్ సిటీలో ఒక ప్రోగ్రామ్ పెట్టినావు కదా, అదేమైనా తిండి పెట్టిందా? అరే నీకేమన్నా తెలంగాణ ప్రజలకు ఏమైనా తిండి పెట్టిందా? జై శ్రీరామ్ అంటే తిండి అంటే తినడానికి బతుకుతున్నావా, బతకడానికి తింటున్నావా? నువ్వు మనిషివి కదా, జంతువా? ఒకవేళ నువ్వు కేవలం తినడానికే బతుకుతే తిండి పెడుతుందా అంటే మరి నువ్వు కూడా మనిషివి కాదు, నువ్వు జంతువే. మనం మనుషులం కదా,
మనకంటూ కొన్ని సంస్కారాలు, మనకంటూ కొన్ని పద్ధతులు అవన్నీ పాడై ఉన్నాయి కదా, వాటిని మనం పాటించాలి కదా. అటువంటప్పుడు మనుషులకి జంతువులకి తేడా ఏంటండి, తేడా ఏంటి? నేను ఒకటే చెప్తున్నాను, శ్రీరాముని భక్తులందరూ కూడా శ్రీరాముణ్ణి ఆదర్శంగా తీసుకున్నంత వరకు వీళ్ళు ఇదే విధంగా మాట్లాడుతుంటారు, ఇదే విధంగా వాళ్ళు వాళ్ళ వ్యవహారం ఉంటుంది. మీ పార్లమెంట్ అభ్యర్థి, మీ పార్లమెంట్ అభ్యర్థి మాధవీలత గారు, ఆవిడకి అనుమానం వచ్చిందట, అందుకని ఓటేసే ఒక మహిళ బురక లిఫ్ట్ చేసి ఫేస్ ఐడెంటిఫికేషన్ కోసం ప్రయత్నించారు. చట్టాన్ని ఆవిడ ఎందుకు చేతిలో తీసుకోవాలి? ప్రిసైడింగ్ ఆఫీసర్ ఉంటారు కదా, వాళ్ళకి చెప్పచ్చు కదా. సారీ, ఇప్పుడు అది బురకా కాదు, నకాబ్ అంటారు. మాస్క్ ఫేస్ కవర్, ఓన్లీ ఫేస్ కవర్ అయ్యేటట్టు మాస్క్ ఉంటుంది. ఇప్పుడు ఓటు ఎవరు వేస్తున్నారు అనేది తెలియాలి కదండి. ఇప్పుడు ఓటరు స్లిప్ ప్రకారము ఓటర్ ఏజ్ 56, అక్కడ ఓటు వేయడానికి వచ్చినటువంటి అమ్మాయి 16 ఏళ్ళ అమ్మాయి. ఎప్పుడు తెలిసింది ఈ విషయము? ఆ నకాబ్ తీస్తే, ఆ మాస్క్ తీస్తే వెళ్ళిపోయింది. మరి అట్లాంటి ఎన్ని ఓట్లు పడ్డాయి అంటున్నాయండి. ప్రిసైడింగ్ ఆఫీసర్ ఏం చేస్తున్నారు? ప్రిసైడింగ్ ఆఫీసర్ని ప్రశ్నించాల్సింది ఎవరు? ప్రిసైడింగ్ ఆఫీసర్ తన డ్యూటీ తను చేయకపోతే అభ్యర్థి కదా, మీరు ప్రశ్నించింది కదా, తను అదే పని చేసింది అక్కడ. ఇది తీయాల్సిన అవసరం అండి, తను తను చేయాల్సిన పని తను చేయకపోతే అభ్యర్థిగా తన యొక్క బాధని తన ఆపించండి సార్, ఆపించి పిలిపించండి. పోలింగ్ ఆపించాలి అంటే దొంగ ఓట్లు పడుతున్నాయని ప్రూవ్ చేయాలి కదండి. ఆ దొంగ ఓట్లు పడుతున్నాయి, ఒకరు ఓటు ఇంకొకరు వేస్తున్నారని చూపించాలి కదా. చూపిస్తేనే కదా పోలింగ్ ఆగేది, చూపిస్తేనే కదా ప్రిసైడింగ్ ఆఫీసర్ తన డ్యూటీ తను చేయట్లేదని చెప్పేసి ప్రూవ్ అయ్యేది. అదే పని చేసింది ఆవిడ. ఎట్లా తెలుస్తుంది? ఎట్లా తెలుస్తుంది? పోలింగ్ ఆగింది, పోలింగ్ ఎందుకు? దొంగ ఓట్లు అన్ని పడడం ఆగింది కదా, దొంగ ఓట్లు పడలేదు కదా, ఇంకా అక్కడికి ఆగిపోయింది కదా. ఆ బూత్లు ఆగి ఉండొచ్చు, ఆ బూత్లు మొత్తం 200 చిల్లర మయతే డివిజన్స్ ఉన్నాయో, 2000 దాకా బూతులు ఉన్నాయో, ఆ బూతులన్నింటిలో కూడా ఇది ఒక భయం ఉంటుంది కదా. ఒక బూతులో కదా, ఇప్పుడు మనకి మనం ఒక బూతులో భయపడితే ఇంకొక బూతులలో కూడా అటువంటి ఓట్లు వేయడానికి వెనకాడతారు కదా. ఏమి చేయకుండా కామో కూర్చుంటే ఏముంది, వాళ్ళకి ఏదో ఫ్రీ హ్యాండ్ ఇచ్చినట్టే కదా, వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు కదా. మీరు అంటే దీని ద్వారా ఆ లొకాలిటీస్లో నివసించే ముస్లిమేతర కుటుంబాలు, హిందూ కుటుంబాలు కావచ్చు, ఇంక ఇతరత్ర కుటుంబాలు, ఎంత ఎంత వాళ్ళకి ఇబ్బందికరమైన వాతావరణం కల్పించారో తెలుసా? ఇప్పుడు ఆ రకంగా చేయటం ద్వారా ఇప్పటికే చాలా ఎక్స్పీరియన్స్ ఉన్నాయి. గడిచిన ఎన్నికల్లో నేను స్వయంగా చూసా, హిందూ ఉమెన్ వెళ్తుంటే వాళ్ళని నీచంగా కామెంట్ చేస్తూ కొన్ని అల్లరి మూకలు, చిల్లర మూకలు అక్కడ చేస్తున్న కామెంట్లు, దాంతో వీళ్ళు కళ్ళలో నీళ్లు పెట్టుకుని వెనక్కి వెళ్ళిపోయిన సందర్భాలు చూసా. ఇవాళ మీరు చేయటం ద్వారా అటువంటి శక్తుల విపరీత చేష్టలు మరింత ఎక్కువ అవుతాయి కదా. నేనేమంటున్నా, దాన్ని ఆపేది ఎట్లా? ఎప్పుడో ఒకసారి దానికి ఫుల్ స్టాప్ పెట్టాలి కదా. ఫుల్ స్టాప్ పెట్టాలంటే ముందు అవన్నీ బయటపడాలి కదండి. అవన్నీ బయటపడాలంటే పోలీసులు అయితే ఇంతవరకు అలాంటి అల్లరి మూకల్ని నిన్న లిఫ్ట్ చేసిన సందర్భం కనపడలేదు నాకు. అబ్యూజివ్ లాంగ్వేజ్ ఉపయోగించారు, వీడియో చూసా ఉంటారు, ఎంత దారుణంగా మాట్లాడుతున్నారు. మరి వాళ్ళు ఎవరిని లిఫ్ట్ చేయలేదు పోలీసు? ఎవరిని లిఫ్ట్ చేయలేదు? అదే అంటున్నాడు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీని కేంద్ర ఎన్నికల సంఘానికి మీరు ఫిర్యాదు చేశారు, రాష్ట్ర ఎన్నికల సంఘాల మీద నాకు కేంద్ర ఎన్నికల సంఘానికి అదే విధంగా రాష్ట్ర కూడా సబ్మిట్ చేశారు. ఈరోజు పొద్దున్నే ప్రెస్ మీట్ పెట్టి పోలీస్ స్టేషన్కి వెళ్ళి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ కూడా ఇచ్చారు మాధవలత గారు. పోలీస్ స్టేషన్ ముందే కూర్చొని ప్రెస్ మీట్ కూడా పెట్టారు. పోలీస్ స్టేషన్లో ఎవరు లేరు, డైరెక్ట్గా వెళ్ళిపోయి పోలీస్ స్టేషన్లో వెళ్ళి కంప్లైంట్ ఇచ్చారు. దాంతోపాటు మా పార్టీ శ్రేణులు ఇక్కడ రాష్ట్ర ఎన్నికల కమిషనర్కి, అక్కడ కేంద్ర ఎన్నికల కమిషనర్కి ఇద్దరికి కూడా మా యొక్క అబ్జెక్షన్స్, ఈ దొంగ ఓట్లు జరుగుతున్నటువంటి తీరుని క్లియర్గా ఏదైతే వీడియోలు ఆధారంగా ఉన్నాయో ఆధారాలను పెట్టుకుని వెళ్ళి కంప్లైంట్ ఇచ్చాము. రేపు పొద్దున వాళ్ళు ఎటువంటి యాక్షన్స్ తీసుకుంటారో మనం వేచి చూడాలంతే. రెండోది, నవనీత్ కౌర్ రాణా ఆవిడ వచ్చారు, మహారాష్ట్ర అమరావతి పార్లమెంట్ సభ్యురాలు, బీజేపీ సభ్యురాలు, ఆవిడ సినిమా నటి, తెలుగు చక్కగా మాడతారు. ఆవిడ వచ్చి మాకు 15 సెకండ్లు చాలని చెప్పేసి చిన్న ఓవైసీకి కౌంటర్ ఇచ్చారు. అదే ఆ రచ్చే ఇన్నాళ్ళు పట్టింది, 10 ఏళ్ళు పట్టింది అదే అడ్రస్. ఇవాళ ఈవిడ వచ్చి 15 సెకండ్లు అన్నారు, ఇది ఎన్నేళ్ళు పడుతుంది? అవసరమా ఇంత? ఇన్వెస్టిగేట్ చేయాలా? నేనేమంటున్నా అంటే, ఈంటికా జవాబు పత్తర్సే దేనాచి పడతా, ఈంటికా జవాబు పత్తర్సే దేనాచి పడతా. నువ్వు 15 నిమిషాల్లో నువ్వు ఏదైతే ఛాలెంజ్ చేసావో దాన్ని 15 సెకండ్లో ఛాలెంజ్ చేసింది నవనీత్ కౌర్, లేకపోతే జవాబు ఇచ్చినట్టు కాదు కదండి. ఇప్పుడు ఎలక్షన్స్ సంబంధించిన మీటింగ్ జరుగుతున్నప్పుడు ఇప్పుడు ఇవన్నీ మాట్లాడాలి కదండి.
ప్రజలకు తెలియాలి కదా వాళ్ళు ఎటువంటి వాళ్ళు అనేది, ఇవన్నీ విషయాలు తెలిస్తే కదా ప్రజలు ఓటర్లు వాళ్ళు తెలుసుకుని ఎవరికి ఓటేయాలని నిశ్చయించుకునేది. ఇప్పుడు కాకపోతే ఎప్పుడు మాట్లాడదాం? ఇప్పుడు అమ్మీర్ కేసు ఎలక్షన్ లేని టైంలో మహారాష్ట్ర నుంచి నేనేమంటున్నా, ఎలక్షన్ లేని టైంలో మాట్లాడితే ఏం ఉపయోగం? ఎలక్షన్ ఉన్నప్పుడు మాట్లాడితే ఓటర్కి వాళ్ళ యొక్క నిజ స్వరూపం తెలిస్తే ఎవరికి ఓటేయాలని చెప్పేసి ఓటర్ నిశ్చయించుకుంటాడు కదా. అప్పుడు కాకపోతే ఇంకెప్పుడు మాట్లాడతాం? ఎలక్షన్ టైంలో మాట్లాడింది కరెక్టే కదా. ఇప్పుడు ఎంఐఎం యొక్క నిజస్వరూపం ఏంటి, అక్బరుద్దీన్ ఓవైసీ యొక్క నిజస్వరూపం ఏంటి, ఎలక్షన్ టైంలో ఓటర్కి చెప్పాలి కదా. అప్పుడు కదా ఓటర్ ఎవరు మంచి వ్యక్తి అనేది ఓటర్ నిశ్చయించుకునేది. మీరు చెప్పేదాకా తెలుసుకోలేనంత అజ్ఞానంలో ఉన్నారు ఎంఐఎం గురించి. ఎంఐఎం గురించి మర్చిపోతారు జనాలు. ఏంటంటే పబ్లిక్ నిజంగా చెప్తున్నాను, ఇప్పుడు ముంబై అటాక్ జరిగిందండి, పీపుల్స్ మెమరీ షార్ట్ లివ్డ్ అంటారు, షార్ట్ లివ్డ్, వెరీ షార్ట్ లివ్డ్ ఐ యామ్ టెల్లింగ్ యు. ముంబై అటాక్ ఎప్పుడు జరిగిందండి? 2008లో జరిగింది. తర్వాత ఎలక్షన్స్ ఎప్పుడు జరిగినాయి? 2009లో జరిగినాయి. ఎవరు అధికారంలోకి వచ్చారు? అవునా, మీకు అర్థమవుతుందా? అది విషయం. 2008లో ముంబై అటాక్ జరిగి అంతమందిని దారుణంగా చంపేస్తే అంతమంది ఇళ్లలో వాళ్ళు పడుతున్న బాధలేంటి, అవన్నీ వినకుండా ఓటర్లు మళ్ళీ కాంగ్రెస్కే ఓటు వేసి కాంగ్రెస్ని ప్రభుత్వంలోకి తీసుకొస్తే అది ఎవరు తప్పండి? ఆపోజిషన్లో ఉన్నటువంటి పార్టీ ఓటర్కి ఈ విషయాలని చెప్పకపోవడం వల్ల అట్లా జరిగింది. అందుకే అపోజిషన్ పార్టీ యొక్క తప్పు, 100% పార్టీల యొక్క తప్పు అది. ఓటర్కి నిజాలు చెప్పాలా? ఓటర్లు మర్చిపోతారు, అది సహజం. వాళ్ళ యొక్క డైలీ వర్క్ షెడ్యూల్లో కావచ్చు, వాళ్ళ బిజినెస్లలో కావచ్చు, వాళ్ళ వ్యాపకాల వల్ల కావచ్చు, వాళ్ళు మర్చిపోతారు, కామన్. అది గుర్తు చేయాల్సిన బాధ్యత మాకు లేదా? అదే తప్పు మళ్ళీ చేయమంటారా? 2009లో జరిగిన తప్పు మళ్ళీ చేయమంటారా? ఎన్ని బాంబు బ్లాస్టులు జరిగినాయి 2008 కంటే ముందు, ముంబై అటాక్ కంటే ముందు ఎన్ని బాంబు బ్లాస్టులు జరిగినాయి? మళ్ళీ కాంగ్రెస్ని ఓటు వేసి సంకీర్ణ ప్రభుత్వం తెచ్చారా లేదా ప్రజలు? ఎందుకు జరిగిందంటే మేము చెప్పలేకపోయాం. కాంగ్రెస్ 2014లో చెప్పగలిగాం, 2019లో చెప్పగలిగాం, మళ్ళీ 2024లో చెప్పగలిగాం. 2014 ఇదే చెప్పాం మేము. దేశం మొత్తం మీద బాంబు బ్లాస్ట్లు జరుగుతూ ఉన్నాయి, ఉగ్రవాదులకు స్వర్గధామంగా తయారు చేశారు ఈ యొక్క దేశాన్ని. ఈ యొక్క దేశం మొత్తం ఈ రోజు కాకపోతే రేపు మాపో ఇస్లామీకరణ చేసే పనిలో కాంగ్రెస్ పార్టీ ఉందని చెప్పేసి మేము చెప్పాము. ఈ యొక్క దేశం సరిహద్దులు క్షేమంగా లేవు. పాకిస్తాన్ వచ్చి ఆక్రమించుకున్నా, చైనా వచ్చి ఆక్రమించుకున్నా, అమెరికా వాడు కూడా ఏం మాట్లాడకున్నా అటువంటి పరిస్థితులు ఈ యొక్క ప్రభుత్వం ఉందని చెప్పేసి ప్రజలకు వివరించాం మేము. మన దేశం యొక్క జవాన్ల యొక్క తలలు నరుక్కొని పోతున్నా కూడా చేసలు ఉడిగినటువంటి యొక్క ప్రభుత్వం ఉందని చెప్పేసి ప్రజలకు చెప్తే అప్పుడు 2014లో మాకు అధికారం ఇచ్చారు. అప్పటి నుంచి ఇంతవరకు ఒక బాంబులే జరగలేదు కదండి మరి దేశంలో. అప్పటి నుంచి ఇంతవరకు ఒక ఉగ్రవాది కూడా దేశం సరిహద్దులు దాటి రాలేకపోయాడు కదా, ఒక్కరి ప్రాణం కూడా బాంబు దాడుల్లో పోలేదు కదా. పాకిస్తాన్ నుంచి వచ్చేటువంటి తీవ్రవాదుల యొక్క వాళ్ళ యొక్క అవి తగ్గిపోయినాయి కదా. మన యొక్క జవాన్లు ఎంత 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 గర్వంగా చెప్పుకుంటారు ఈ విషయాలన్నీ కూడా. అది చెప్పాము, ఇప్పుడు అదే చెప్తున్నాం. ఇప్పుడు అవనీత్ కౌర్ గారు కూడా మాట్లాడింది అదే విషయం మాట్లాడారు. ఎస్, ఆ యొక్క అభ్యర్థి ఇటువంటి వాడు నీచుడు, 15 నిమిషాల్లో హిందువులన్నింటినీ కూడా నరికి చంపుతానన్నవాడు. ముస్లింలు కూడా ఒప్పుకోరండి ఆ భాషని, ఆ యొక్క వార్నింగ్స్ని, అక్బరుద్దీన్ ఓవైసినటువంటి ఓసి మాట్లాడినటువంటి మాటల్ని ముస్లింలు కూడా ఒప్పుకోరు. ఎవరు ఒప్పుకుంటారండి? హ్యూమనిటీ, మానవత్వం ఉన్న వాళ్ళు ఎవరైనా ఒప్పుకుంటారా? ఎస్, ఖచ్చితంగా గుర్తు చేశాం. ఈవెన్ ముస్లిం ఓట్లన్నా అడిగి పడకుండా ఉంటాయేమని చెప్పేసి నవనీత్ కౌర్ గుర్తు చేశాడు. తప్పేముందండి? దానికి అసదుద్దీన్ ఓవైసీ మాట్లాడతాడు, చోటేకు మై రోక్కే రఖా, చోటా తోప్ హై, చోటేకు మై బోలు మై మియా మై థోడా ఆరామ్ కర్తో తూ సమాల్ లే, అగర్ ఏక్ బాత్ మై బోలా కుచ్ బి హో జాతా అని చెప్పేసి అంటున్నాడు. అన్నాడా? 15 నిమిషాలు కాదు, తుమారే జాకే తుమారే పాపాకు బోల్లో అంటున్నాడు అసదుద్దీన్ ఓవైసీ. పాపాకు నై, పాపా తర్వాత బాబా వస్తాడు, యోగి బాబా వస్తాడు, ఒక నిమిషంలో గుండాగి చేస్తాడు, ఒక సెకండ్లో గుండాగి చేస్తాడు, 15 సెకండ్లు కూడా అవసరం లేదు వాడికి. రైట్, అంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా మొన్న ఈ మధ్య మాట్లాడుతున్నారు, అయితే రాముడు గుళ్ళని ఉండాలి అయితే గుండెల్లో ఉండాలి, ఇలా బజార్కి ఎందుకు ఇడుస్తున్నారని అడిగారు మిమ్మల్ని, దానికి మీ సమాధానం ఏంటి? ఎస్, దేవుడు మరి అందరికీ సమానమే కదండి, అన్ని మతాల వాళ్ళకి అదే కదా వర్తించేది. మరి పొద్దున్నే లేచి 5 సార్లు 5 పూటలు నమాజ్ చేసే వాళ్ళకి చెప్పరు? ఫ్రైడే రోజు రోడ్లు జామ్ చేసి నమాజులు చదివే వాళ్ళకి చెప్పరు? రోడ్లపైన రోడ్లకు అడ్డంగా ఉండేటువంటి ఓన్లీ హిందూ గుళ్ళే కనిపిస్తాయి
అవి మిగతా కనిపించవు కదండి వాళ్ళకి, వాటి గురించి చెప్పడా? చెప్పాలి వాళ్ళ దగ్గరికి వెళ్ళి శుక్రవారం పూట రేవంత్ రెడ్డి గారికి నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నా. రేవంత్ రెడ్డి గారు ఒక విషయం గుర్తు చేయదలుచుకున్నా, ఎస్ ఇట్ అప్లైస్ టు ఆల్, ఇట్ షుడ్ అప్లై టు ఆల్. యాజ్ ఏ చీఫ్ మినిస్టర్ మీరు ప్రతి ఒక్కరికి ఈ విషయం చెప్పాలా. ఒక శుక్రవారం పూట వెళ్ళండి మక్కా మసీద్కి వెళ్ళి చెప్పండి, దేవుడు గుండెల్లో ఉండాలా, అల్లా గుండెల్లో ఉండాలా, ఇట్లా రోడ్డు పైన ఉండకూడదని చెప్పి చెప్పండి. ఒక సండే ఒక చర్చికి వెళ్ళి చెప్పండి, వాళ్ళకి చెప్పరా? దమ్ము లేదా? రాదా? కాదా? అరే నీ ప్రభుత్వం నడుస్తుంది, మీ ప్రభుత్వానికి సగం ఆదాయం వస్తుంది దేవాలయాల వల్ల వస్తుంది. దేవుడి గుడికి నేను వెళ్ళడం వల్ల, దేవుడి గుళ్ళో హుండీలో నేను డబ్బులు వేయడం వల్ల నీ ప్రభుత్వానికి ఎన్నో దేవాలయాల నుంచి నీకు కోట్లల్లో నీకు ఆదాయం వస్తుంది. అటువంటి వాళ్ళని గుళ్ళకి రావద్దని చెప్తావా? దరిద్రుడ బుద్ధి లేరా? ముఖ్యమంత్రి అయినా ఎట్లా తెలుసు నీకు ఇవన్నీ విషయాలు? ఏం తెలుసు? ఇప్పుడు నేను గుడికి వెళ్తే కదండి గుళ్ళో ఆదాయం వచ్చేది వాడికి, అవునా కదా? ఒక భద్రాద్రి రాముడు కావచ్చు, ఒక యాదగిరి గుట్ట కావచ్చు, ఒక వేములవాడ కావచ్చు, ఇంకా ఏ దేవాలయానికైనా వెళ్ళండి, మా ఇంటి పక్కన ఉన్న దేవాలయానికి కూడా వెళ్ళండి. నేను అక్కడికి వెళ్ళి ఆ గుళ్ళో దేవుని దర్శించుకొని అక్కడ హుండీలో డబ్బు వేస్తే కదా నీ దేవాదాయ శాఖ ద్వారా నీ ప్రభుత్వానికి ఆదాయం వచ్చేది. నేను గుండెల్లోనే పెట్టుకొని కూర్చున్నాను అనుకో, నేను గుళ్ళోకి వెళ్ళలేదనుకో, నీ ప్రభుత్వానికి ఆదాయం ఎక్కడి నుంచి వస్తుంది? ఆ చిన్న కామన్ సెన్స్ లేని ముఖ్యమంత్రి దొరికాడు మన తెలంగాణ ప్రభుత్వానికి. ఇంకోటి గాడిదిగుడ్డు ప్రభుత్వం, అదే గాడిదిగుడ్డు మీద దాదాపు ఒక నెల రోజులుగా ఆయన మాట్లాడుతున్నారు. ఎస్, నిజంగా మీరంత గాడిదిగుడ్డ బీజేపీ? కాంగ్రెస్ పార్టీ యొక్క గుర్తు గాడిదగుడ్డు అని ప్రజల్లోకి వెళ్ళిపోయింది కాబట్టి సడన్గా గాడిదగుడ్డు ప్రచారాన్ని ఆపేసుకున్నాడు రేవంత్ రెడ్డి. మీరు గమనించారో లేదో, గాడిదగుడ్డు అనేది కాంగ్రెస్ గుర్త అన్నట్టుగా ప్రజల్లోకి వెళ్ళిపోయింది. ఎందుకంటే ప్రతి చోట గాడిదగుడ్డు పట్టుకొని ప్రసంగాలు ఇస్తూ ప్రచారానికి వెళ్ళాడు కదా. అట్లా వెళ్ళినప్పుడు ప్రజలందరూ ఏమనుకున్నారంటే అరే కాంగ్రెస్ గుర్తు మారిపోయిందేమో, రేవంత్ రెడ్డి గుర్తు గాడిద గుడ్డేమో అనుకొని ఆయన ఒక ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ద్వారా సర్వే తెప్పించుకొని వెంటనే గాడిదగుడ్డు ప్రచారాన్ని ఆపేశాడు. రేవంత్ రెడ్డి ఇచ్చింది గాడిదగుడ్డు కదా అని ప్రజలు ఎప్పుడైతే అనుకుంటున్నారో అప్పుడు ఆ యొక్క గాడిదగుడ్డుని చూపించడం ఆపేశాడు. ఎన్ని గాడిదగుడ్డులు పెట్టినండి రేవంత్ రెడ్డి? ఒక 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 బస్సులో ఫ్రీ ప్రయాణం తప్పితే మహిళలకు 2500 ఇవ్వలే, 4000 రూపాయలు పింఛన్ చేయలే, దివ్యాంగులకు పింఛన్ చేయలే, రైతు భరోసా కింద 15000 రూపాయలు ఇవ్వలే, రైతు కూలీలకు 12000 ఇవ్వలే, ఆటో డ్రైవర్లకు 10000 ఇవ్వలే, పెళ్లి చేసుకుంటే పేద మహిళలు పెళ్లి చేసుకుంటే తులం బంగారం ఇవ్వలే, ఇట్లా ఎన్ని ఉన్నాయి. 5 లక్షల రూపాయలు క్రెడిట్ విద్యార్థులకు ఇవ్వలే, నిరుద్యోగ భృతి స్టార్ట్ చేయలే. రేపు పొద్దున ఇంకో గాడిదగుడ్డు పెట్టేటట్టుకున్నాడు, రుణమాఫీ కూడా గాడిదగుడ్డు చేసేటట్టుకున్నాడు. కార్పొరేషన్ ఏర్పాటు చేసినా ఏమి ఏర్పాటు చేసినా ఓ 10 మందికి చేస్తాడండి. నేను చెప్తున్న దానిపైన నేను స్టడీ చేశా, 39 లక్షల మంది రైతులు 2 లక్షలు రుణమాఫీ చేయాలంటే ఎంతలో సగంలో సగం వేసుకున్నా తక్కువలో తక్కువ వేసుకున్న కూడా 30 నుంచి 40 వేల కోట్ల రూపాయలు ఇమ్మీడియట్గా కావాల్సిందే. 30 నుంచి 40 వేల కోట్ల రూపాయలు ఎవరిస్తారు? కార్పొరేషన్ చేసినప్పుడు ఎవరిస్తారు? ఏమేమి తాకట్టు పెట్టుకుంటావు? రైతుల గురించి కట్టినటువంటి రైతు కళ్ళాలు, రైతు వేదికలు, అదేవిధంగా రైతులు తీసుకుంటున్నటువంటి ప్రతి ఒక్క ఎరువులపైన రేట్లు పెంచడము, రైతులు కొంటున్నటువంటి పనిముట్లపైన రేట్లు పెంచడము, ఇవన్నీ చేస్తే కానీ అంటే మొత్తానికి తెలంగాణ జనాలన్నింటి అందరినీ కూడా తాకట్టు పెడితే తప్ప అంత డబ్బు రాదు. అంత డబ్బు ప్రభుత్వం దగ్గర లేదు, ఎవడు అప్పు కూడా ఇవ్వడు. ఇంకో విషయం కూడా చెప్తా, కేవలం రైతులనే కాదు మిమ్మల్ని నన్ను కూడా తాకట్టు పెట్టాల్సిందే. తాకట్టు పెడితేనే, ఈ రూమ్లో ఉన్న ప్రతి ఒక్క వస్తువును తాకట్టు పెడితేనే అంత డబ్బు పుట్టదు, పెడితే కానీ రాదు, ఛాన్స్ లేదు. మీరు ఏ విధంగా ఆలోచించుకోండి, ఏ విధంగానే మీరు చెక్ చేసుకోండి, పెద్ద పెద్ద ఆర్థిక నిపుణులతో మీరు మాట్లాడండి, 40000 కోట్ల రూపాయలు ఏ విధంగా తను అడ్జస్ట్ ఒకసారి చెక్ చేయండి, అసలు సమస్య లేదు, రానే రాదు. ప్రతి ఒక్క పెన్నుతో సహా, ప్రభుత్వానికి సంబంధించిన పెన్నుతో సహా ప్రతి ఒక్క వస్తువు తాకట్టు పెట్టాలా? అది కూడా బీఆర్ఎస్ ప్రభుత్వం అన్ని పెట్టేసింది అయిపోయింది. ఇప్పుడు కాంగ్రెస్కి మిగిలింది మనము. అందుకే 3000 రూపాయల స్క్వేర్ ఫీట్ ఉన్న గవర్నమెంట్ వాల్యూని 7000 రూపాయల స్క్వేర్ ఫీట్ చేశాడు. 2 లక్షల్లో రిజిస్ట్రేషన్ అవ్వాల్సిన ఒక ఇట్లాంటి ఫ్లాటు ఇప్పుడు 7 లక్షల రూపాయలు కడితే కానీ రిజిస్ట్రేషన్ అవ్వట్లేదు. రేపు పొద్దున్న దాన్ని 10 లక్షలు చేసినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. 200 యూనిట్లు పైన వాడే మీలాంటి వాళ్ళు, నాలాంటి వాళ్ళు ఖచ్చితంగా 500 రూపాయలు కట్టేవాళ్ళం ఇప్పుడు మనం విద్యుత్ బిల్లు. రేపు పొద్దున 1000 రూపాయలు కట్టాల్సిందే. ఆల్రెడీ మొదలెట్టాము, తెలియదు కదా, స్టార్ట్ చేశారు. అవన్నీ మనకు తెలియదు, మనకు గుర్తు రాదు. మనం పట్టించుకోంగా బిల్లు వచ్చిందా కట్టామా, బిల్లు వచ్చిందా కట్టామా అంతే. ఇంకా చాలా ఉన్నాయి అట్లా చెప్పుకుంటూ పోతే. ఇవన్నీ పెంచితే కానీ, ఇవన్నీ చూపిస్తే కానీ, నేను ఈ డబ్బు ఈ విధంగా కడతా,
రైతుల దగ్గర నుంచి ఈ విధంగా పిండుతా, రైతు కూలీల దగ్గర నుంచి ఈ విధంగా పిండుతా, రైతు కౌలు రైతుల దగ్గర నుంచి ఈ విధంగా పిండుతా, ఎరువుల పైన ఈ విధంగా పిండుతా, ఎరువుల కంపెనీల పైన ఈ విధంగా ట్యాక్స్ వేస్తా, ఇవన్నీ వేసి ఈ విధంగా ఆదాయం సమకూర్చుకుంటా, ఈ విధంగా సమకూరినటువంటి ఆదాయాన్ని మీకు కడతా, రైట్? లేకపోతే ఏ కార్పొరేషన్కి ఏ బ్యాంక్ లోన్ ఇస్తుంది? అవును, మీరు చూశారు కదా కాళేశ్వరం ప్రాజెక్ట్ పైన, చూశారు కదా కాళేశ్వరం ప్రాజెక్ట్ పైన ఏం చూపించారు వాళ్ళు? ప్రతి ఎకరానికి రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ ఇంత వస్తుంది అని చూపించారు. చూపిస్తే ఆయనకి లోన్ ఇచ్చారు, అది కూడా ఎంత ఇచ్చారు? 66,000 కోట్ల రూపాయలు కాళేశ్వరం పైన లోన్ ఇచ్చారు. పాలమూరు రంగారెడ్డి పైన ఒక 20,000 కోట్లు లోన్ తెచ్చుకున్నారు. అది ఇంట్రెస్ట్ ఇంట్రెస్ట్ అసలు అంత కలిపి 127,000 కోట్ల రూపాయలు అయింది. ఇప్పుడు ఆయన కూడా అదే పని చేస్తాడు. ఆ పని చేసినా కూడా వెంటనే అంత డబ్బు రాదు. ఆగస్ట్ 15లో అంత డబ్బు ఎవరు ఇవ్వరు. 40,000 కోట్లు ఇచ్చే ప్రసక్తే లేదు. ఏదో కొంతమందికి ఆగస్ట్ 15 లోపు 100 మందికో 1,000 మందికో రుణమాఫీ చేస్తుండొచ్చు, చేసినా కూడా, కానీ అది కూడా ఛాన్స్ లేదని అనిపిస్తుంది నాకు. రైట్, అప్పుడు ఏమవుతుంది? మళ్ళీ రివోల్ట్ వస్తుంది. ఒకవేళ కొంతమందికి చేసి మిగతా వాళ్ళకి చేయకపోతే మళ్ళీ రివోల్ట్ వస్తుంది. చాలా హామీలు ఉన్నాయండి. 400 ఈ ఆగస్ట్ 15 అన్నారు అంటే ఆగస్ట్ 15 లోపల అది చేయకపోతే ఈ ఆగస్ట్లో కాంగ్రెస్ ప్రభుత్వం సంక్షోభంలోకి వెళ్ళే ప్రమాదం, 100% సంక్షోభంలోకి వెళ్తుంది, కూలిపోయే ప్రమాదం కూడా ఉంది. ఎంతమందిని మీరు కొనేస్తున్నారు కాంగ్రెస్ నుంచి? మేమేం కొనేట్లేదు, వాళ్ళే మా దగ్గరకు వస్తున్నారు. ఎస్, గవర్నమెంట్ ఫామ్ చేస్తారు. ఎవరిని హ్యాక్ చేయట్లేదు, మేము ఓటర్ని హ్యాక్ చేస్తున్నాం అంతే. మేము ఎవరిని హ్యాక్ చేసిన అవసరం లేదు. కాంగ్రెస్ నుంచి పోనీ వాళ్ళే వస్తారు, మీరేం కొనట్లేదు. వచ్చిన తర్వాత అక్కడ షిండేని తయారు చేసుకుంటారా మీరు? వాళ్ళు వస్తున్నారంటే ఆబ్వియస్గా ఎవరో ఒకరు షిండే తయారు అవ్వాల్సిందే కదండి, లేకపోతే ఎందుకు వస్తారు? ఎట్లా వస్తారు? 100% షిండే కాదు, షిండేలు అవుతారు, తప్పేం లేదు. ప్రజల ప్రయోజనార్థం, రాష్ట్ర ప్రయోజనార్థం తయారవ్వాల్సిందే. మీ మీ వైపు నుంచి నేను 100% చెప్తాను. రాజు గారు, మీరు దాన్ని కొంచెం మీరు రాంగ్గా ఇంటర్ప్రిట్ చేసే అవకాశం ఉంది. నేను చాలా క్లియర్గా చెప్తాను, పబ్లిక్ కూడా చూస్తున్నారు, చాలా క్లియర్గా చెప్తున్నాను. ప్రజా ప్రయోజనార్థం, తెలంగాణ రాష్ట్ర ప్రయోజనార్థం షిండేలు తయారైతే తప్పులేదంట. 100% తప్పు. తయారయ్యే షిండే ముఖ్యమంత్రిగా ఉంటారు, మీరు ఉప ముఖ్యమంత్రి. ఏమైనా కావచ్చు, ప్రజలకు మంచి చేయడం కోసం ఏదైనా కావచ్చు అండి. మా నిర్ణయం మహారాష్ట్రలో ముఖ్యమంత్రిగా చేసిన నేను గోపీనాథ్ ముండే ఉప ముఖ్యమంత్రిగా చేస్తున్నారు. నేను ఒక విషయం చెప్తాను. శివరాజ్ సింగ్ చౌహాన్ ముఖ్యమంత్రి ఉండే, ఆయన్ని తీసి ఆయన ఆధ్వర్యంలోనే ఎలక్షన్ పోయాం, ఆయన ఆధ్వర్యంలోనే గెలిచాము. గెలిచిన తర్వాత ఆయన్ని ముఖ్యమంత్రి చేయలే, వేరే ఒక బీసీ వర్గానికి చెందిన దాన్ని ముఖ్యమంత్రి చేసాం. శివరాజ్ సింగ్ ఏమైనా కంప్లైంట్ చేశారా? పార్టీ మారా ఏమన్నా? మధ్యప్రదేశ్ మారలేదు. బీజేపీ కార్యకర్తలు త్యాగాలకు వెనకాడరని ఇంతకుముందే చెప్పా. పార్టీ కోసం త్యాగాలకు సిద్ధపడే వాళ్ళు బీజేపీ కార్యకర్తలే, ధర్మం కోసం యుద్ధానికైనా సిద్ధపడే వాళ్ళు బీజేపీ కార్యకర్తలే, దేశం కోసం ప్రాణాలు అర్పించడానికైనా సిద్ధపడే వాళ్ళు బీజేపీ కార్యకర్తలే. తన్ను మన ధనుసే త్యాగం చేసి అలుపెరగకుండా పనిచేసేవాళ్ళు బీజేపీ కార్యకర్తలే. దేశభక్తి ఊపిరిగా జాతీయతనే ప్రాణంగా, ధర్మరక్షణే ధ్యేయంగా, గర్వంగా తమను తాము సమర్పించుకునే వాళ్ళే బీజేపీ కార్యకర్తలు. రైట్, అయితే ఫైనల్గా ఒక విషయం చెప్పండి. పార్లమెంటు ఎన్నికల ఫలితాలు వెలువడగానే రాష్ట్రంలో ముఖ్యమంత్రి మారుతారు, అంతేనా? అది ఒకవేళ, నేను మళ్ళీ చెప్తున్నాను, ఒకవేళ వీళ్ళు చేయాల్సిన పనులు చేయలేకపోతే ఖచ్చితంగా మారుతారు. నేను ఇంకో విషయం కూడా చెప్తున్నా, వీళ్ళు చేయలేరు. ఎందుకంటే ఇక్కడ అంతా లేదు. ఆయన చెప్పాడు కదండి, లంకెబిందెలు ఉన్నాయనుకుంటే ఖాళీ కుండలు ఉన్నాయి కదా అని చెప్పేసి ఆయన చెప్పాడు కదా. ఖాళీ కుండలు ఆయన ఏం చేయలేడు. అనవసరంగా హామీలు ఇచ్చి, ఓట్ల కోసం హామీలు ఇచ్చాడు, అధికారం కోసం హామీలు ఇచ్చాడు. తప్పితే అట్లా అధికారం కోసమే హామీలు ఇచ్చి ప్రభుత్వంలో రావాలనుకుంటే బీజేపీ పార్టీ ఇప్పటికే 30 సంవత్సరాలు అధికారంలో ఉండేది, కేవలం 16 సంవత్సరాలు అధికారంలో ఉంది. అవునా కదండి? ఇప్పుడు మా దీన్ దయాళ్ ఉపాధ్యాయ గారు ఎప్పుడైతే మా అంతకుముందు పార్టీలో ఏదైతే మాకు ఇది ఇచ్చారో అప్పుడు వెంటనే మేము అసలు అదే మారిపోయేది. ఏకాత్మత మానవతావాదం ఎప్పుడైతే ఆయన చెప్పారో అది చెప్పకుండా ఉండింటే ఇప్పటికే ఒక 30 సంవత్సరాలు అధికారంలో ఉండేవాళ్ళం. ఈసారి మ్యాండేట్ ఇస్తే మీకు దేశవ్యాప్తంగా మనుస్మృతిని పాఠ్యాంశంగా చేరుస్తారా? నాకు తెలియదు మనుస్మృతి అంటే ఏంటో, నాకు తెలియదు. మరి మీ మీద నింద ఉంది. ఎస్, మనుస్మృతి అంటే ఏంటో నాకు తెలియదు. మనుస్మృతి అట్లాంటిది ఏమి ఉండవండి. నేను ఒకటే చెప్తున్నాను, యాజ్ ఎ రాజకీయ పార్టీ ఒక స్పోక్స్ పర్సన్గా నేను ఒకటే విషయాన్ని చెప్తున్నాను. దేశం కోసము ఎటువంటి త్యాగాలకైనా మేము సిద్ధపడతాం. మాకు దేశం ఫస్ట్, పార్టీ నెక్స్ట్. దేశం కోసం ఏమైనా చేస్తాం. వ్యక్తులు లాస్ట్. వ్యక్తుల అసలు ప్రస్తావన లేదు అక్కడ పార్టీలో కానీ దేంట్లో కానీ. వ్యక్తుల ప్రస్తావన లేదు, వ్యక్తులు చాలా లాస్ట్. కొన్ని లక్షల మంది ఉంటారండి వాళ్ళ యొక్క జీవితాలు త్యాగాలు చేసిన వాళ్ళు,
జీవితాలు త్యాగాలు చేసిన వాళ్ళు కొన్ని లక్షల మంది ఉంటారు. పెళ్ళిళ్ళు చేసుకోకుండా వాళ్ళ కెరియర్లో మంచి మంచి ఉద్యోగాలు వదిలేసి, మంచి మంచి కుటుంబాలను వదిలేసి దేశం కోసం, కేవలం దేశం కోసం, కేవలం ధర్మం కోసం ఇంట్లో నుంచి బయటికి వెళ్ళి బయలుదేరిన వాళ్ళు కొన్ని లక్షల మంది ఉంటారు. మీరు చూసింది కేవలం మోడీని ఒక్కరినే చూస్తున్నారు. ఇంకా కొన్ని లక్షల మంది ఉన్నారు. వాళ్ళందరూ వచ్చిర్రు అనుకో, ఏముండదు. ఇక్కడ దేశం అఖండ భారత్ తయారైపోతుంది. విశ్వగురువు కాదు కదా, ఇంకా అంతకంటే పెద్దగా అయిపోతుంది. కేవలం మీరు చూస్తుంది ఇప్పుడు మీరు చూడబోయే 3.0, మోడీ 3.0, ఇంకా అట్లా 100,000 పాయింట్ చూడాల్సి వస్తుంది. రైట్, థ్యాంక్ యూ రవికుమార్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. సో చూసాం కదా, అంటే ఒక జోష్ అయితే బీజేపీలో వచ్చేసింది. అది దేశవ్యాప్తంగా ఈ ప్రకంపనలు, వీటి ప్రకంపనల తాలూకు గంటల ధ్వని కూడా వినిపిస్తుంది అంటున్నారు రవికుమార్ గారు. అలాగే రేపు పార్లమెంటు ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత ఏ క్షణంలో అయినా రాష్ట్రంలో ముఖ్యమంత్రి మారే అవకాశం ఉందనే సూచన కూడా ఒకటి చెప్తున్నారు. మరి షిండేలు బయట నుంచి వస్తారా, లేకపోతే బీజేపీ నుంచి లీడ్ చేసి బయట పార్టీల నుంచి షిండేలు తెచ్చుకుంటారా అనేది తర్వాత కాలమే నిర్ణయిస్తుంది అనేది రవికుమార్ గారి భావన. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్.